నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. సైబర్ సెల్ కడప ఒక మంచి వర్క్తో మీ అందరి ముందర రావడం జరిగింది. ఒక 3 మంత్స్ బిఫోర్ కాజీపేట్ మైదుకూర్కు సంబంధించిన రైతులు స్పందన ద్వారా ఒక పెటిషన్ దాఖలు చేయడం జరిగింది. అది ఏంటంటే వాళ్ళు కొన్ని యాప్స్ ద్వారా మోసం పోయినట్టు, వాళ్ళు దాంట్లో చందా కట్టినట్టు, ఆ చందా ద్వారా మళ్ళీ రిటర్న్ రాలేదు అనే కంప్లైంట్ ఒక 20 మంది రైతులు వచ్చి కంప్లైంట్ ఇచ్చినది మేరకు మైదుకూరు అర్బన్ పిఎస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా దువ్వూర్, చాపాడు, కడప రూరల్, కడప వన్ టౌన్ స్టేషన్స్లో కూడా అదే విధమైన కంప్లైంట్స్ నమోదు కావడం, అక్కడ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా సైబర్ రిలేటెడ్ అఫెన్సెస్గా ఉండడం వల్ల సైబర్ టీమ్ కడప ఇమీడియట్గా డిఎస్పి కడప మరియు ఇన్స్పెక్టర్ కడప వన్ టౌన్ అండ్ సైబర్ ఎస్ఐలు ఆధ్వర్యంలో డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినాము. దాంట్లో వచ్చినది కొన్ని యాప్స్, ఆర్సీసీ యాప్, మేకింగ్, పవర్ బ్యాంక్ యాప్ అని ఒక 3 యాప్ల ద్వారా ప్రధానంగా ఈ మోసడి జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఈ యాప్ని ఏ విధంగా ఈ చందాదారులకి చేర్చినారంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మీకు. మనకు మెసేజెస్ మనం నార్మల్గా ఎస్ఎంఎస్లో చూస్తూ ఉంటే మీకు పార్ట్ టైం ఉద్యోగం ఇస్తాము, మీకు ఏదైనా వేరే ఉద్యోగాలు ఇస్తామని, మీకు ఉద్యోగం కావాలంటే ఈ నంబర్కి డైల్ చేయండి, ఆ విధంగా చెప్తూ ఆ మెసేజెస్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ని క్లిక్ చేస్తే, అక్కడ ఉన్న నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఫర్దర్గా ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ ఏంటంటే ఇట్స్ ఒక యూఆర్ఎల్, నార్మల్ వెబ్ పేజ్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి ఈ యాప్ని డౌన్లోడ్ చేయి. ప్లేస్టోర్లో మీకు ఈ యాప్స్ దొరకవు. సో మీకు వచ్చిన జనరల్ మెసేజ్ నుంచి ఆ యాప్ వాళ్ళు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ నుంచి ఆ యాప్ని మీరే డౌన్లోడ్ చేసుకుంటారు. చేసుకున్నాక దాంట్లో స్కీమ్ పెడతాడు. స్కీమ్ అన్నది ఏంటంటే మీరు 10 లక్ష 10 వేలు కడితే రోజు 5-6 ట్రాన్సాక్షన్ మీరు చెయ్యొచ్చు. మీరు కొనేది ఉండదు, అమ్మేది ఉండదు, కానీ మీరు కొన్నట్టు అమ్మినట్టు జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. అలా చేయగలిగితే మీకు, మీరు 10,000 వేస్తే మీకు 100 రూపాయలు కమిషన్ ఇవ్వడం జరుగుతాయి, కానీ 5-6 ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్టు ఆ ఒక యాప్ ఒక మాయని సృష్టిస్తే మీ అకౌంట్లో డబ్బు పడుతున్నట్టు చూపిస్తారు, కానీ అక్కడ ఏం ఉండదు. సబ్సిక్వెంట్గా ఇంకొక దాంట్లోనే ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకా ఎవరైనా పరిచయం చేస్తే మీకు దానికి కూడా ఒక కమిషన్ కానీ ఆర్ ఇంకా రివార్డ్ పాయింట్స్ ఉంటుందని ఇంకా ఆశ చూపించడం. ఇది చూసి చాలామంది కడప జిల్లాలో ప్రస్తుతం దాదాపు ఈ అన్ని కేసెస్ కలుపుకుంటే 100 మంది పైన ఉన్నారు. వీళ్ళ అందరు డీటెయిల్స్ చూసుకొని ఏ విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ అకౌంట్లో డబ్బు వేసినారని ఒక పక్కన బ్యాంక్స్ ట్రాన్సాక్షన్ అంతా కూడా దర్యాప్తు చేయడం జరిగింది, ఇంకొక పక్కన సైబర్ టీమ్ ద్వారా ఈ ఐపీ అడ్రస్సెస్ని లొకేట్ చేయడం జరిగింది. తద్వారా ఈరోజు 2 అక్యూస్ని అరెస్ట్ చేస్తున్నాము. గోకుల్ వేందన్, మురుగానందం ఈరోడ్కు చెందిన వ్యక్తులు. వీళ్ళు ఇలాంటి యాప్స్ని మలేషియా నుంచి కొనడం జరిగింది. వర్డ్ ఆఫ్ మౌత్, అదేవిధంగా నేను చెప్పినట్టు ఎస్ఎంఎస్ల ద్వారా ప్రజలకి చేర్చడం. ప్రజలు అవి మనకు లాభం వస్తుంది కదా, రోజు ఇంట్లోనే ఉండి చేసే పని కదా అన్న ఒక ఉద్దేశంతో అది డౌన్లోడ్ చేయించుకొని కొన్ని అమౌంట్ని చందాగా కట్టి ట్రాన్సాక్షన్ కూడా చేయడం, చివరకు ఆ డబ్బుని వీళ్ళు తిరిగి ఇవ్వకుండా ఎగ్గుకొట్టడం జరిగింది. ఈ విధంగా కడప జిల్లా వరకు మాత్రమే 11 కోట్లు
వీళ్ళు మోసం చేసినది, వీళ్ళ వెనకాల ఇంకా కొంచెం కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా నిఘాలు పెట్టున్నాము, వాళ్ళని కూడా పట్టుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కడప జిల్లా వరకు 11 కోట్లు, ఇవి అన్నీ కూడా బ్యాంక్ 23 అకౌంట్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ 23 అకౌంట్స్లో కూడా దాదాపు 62 కోట్లు ఉన్నాయి. ఇవి ఈరోజు ఫ్రీజ్ చేసి కోర్టుకు పెడుతున్నాము. కోర్టు ద్వారా ఇక్కడ ఎవరైతే మోసం పోయారో వీళ్ళందరూ కూడా న్యాయం చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ కోరుతున్నది ఒకటే, మీకు ఎస్ఎంఎస్ల రూపంగా కానీ, ఈమెయిల్లో కానీ, ఆరు ఇంకా ఏదో ఒక ఎన్నో మార్గాల ద్వారా ఏదేదో మెసేజెస్ వస్తూ ఉంటాయి, దయచేసి అన్ని నమ్మొద్దు. ఆ మెసేజెస్ వచ్చినా కూడా దాంట్లో ఏముంది అన్న విషయం చెక్ చేయడానికి కూడా అవసరం లేదు. దయచేసి ఈ ఇలాంటి మెసేజెస్ని చూసి మోసం పోవద్దు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు దయచేసి ఇలాంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకునే వాళ్ళకి చందా కట్టి ఆరు ఇంకొకరిని చేర్చడం వల్ల మీకు కమిషన్ వస్తుందని ఎన్నో మాయమాటలు ఉంటాయి. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. మీరు దయచేసి మీ యొక్క సైబర్ రిలేటెడ్ సెల్ ఫోన్ యాక్టివిటీని మానిటర్ చేస్తూ ఉంటే చాలా మంచిది. థ్యాంక్ యూ. సంక్షేమ పథకాల ద్వారా ఎంత పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి మేలు జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ ఫలాలు అందించిన ప్రభుత్వం ఖచ్చితంగా మన జగనన్న ప్రభుత్వం మాత్రమే అనే విషయాన్ని స్పష్టంగా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎన్నడూ చూడని సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క వర్గానికి అందిన సంక్షేమ పథకాలు. ఓవైపు సంక్షేమ పథకాల గురించి మనం ప్రజలకు వివరిస్తూనే, మరోవైపు బత్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన నిధుల మంజూరు విషయం కూడా మనం స్పష్టంగా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గం మరి వ్యవసాయ ఆధారిత నియోజకవర్గంగా బత్వేల్ నియోజకవర్గం ఇప్పటి వరకు ఉండింది. మరి పెద్ద ఎత్తున 2019 ముందు పరిస్థితులు ఒక్కసారి మీరే గుర్తు తెచ్చుకోండి. 2019 ముందు బ్రహ్మం సాగర్ కు నీళ్లు తీసుకొని రావాలంటే గగనం చాలా కష్టమైన పనిగా మనకు ఉండేది. 2019 ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 19 ఎన్నికలప్పుడు పద్మైల్లో మనకు 2 హామీలు ఇచ్చారు. బ్రహ్మం సాగర్ కు పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకొని రావాలంటే తక్కువ శాతం వర్షం ఉన్నప్పుడు కూడా బ్రహ్మం సాగర్ మనం నీళ్లు తీసుకొని రావాలంటే నియోజకవర్గంలోని రైతులకు బద్వేల్ పట్టణ దాహార్తి తాగునీటి దాహార్తి తీర్చాలంటే బ్రహ్మం సాగర్ లో నీళ్లు తప్పక ఉంచాలా. బ్రహ్మం సాగర్ లో ప్రతి ఏడాది నీళ్లు తప్పక తేవాలంటే 2 పనులు మనం చేయాలా అన్నారు. వలన ప్రపంచమంతా ఇబ్బంది పడింది, దేశమంతా ఇబ్బంది పడింది, మనం కూడా అందరిలో భాగంగా మనం కూడా కోవిడ్ వలన ప్రతి ఇంటికి కావచ్చు, మన ప్రభుత్వానికి కావచ్చు, జరగాల్సిన పనులు సకాలంలో జరగలేదు. వాస్తవం ఈరోజు చేయాలనుకున్న పని ఈ కోవిడ్ 2 దశల వల్ల 1 సంవత్సరం డిలే అయిన మాట వాస్తవం. ఈ కరోనా వలన మనకు రావాల్సిన ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రాబడి పూర్తిగా తగ్గిపోయింది. రాబడి తగ్గిపోవడంతో పాటు మరోవైపు ఈ కోవిడ్ ఎదుర్కోవడానికి ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఖర్చు కూడా చేసింది. కోవిడ్ టెస్టింగ్ కిట్స్ కావచ్చు, పీపీఈ కిట్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, హాస్పిటల్స్ లో తాత్కాలిక సిబ్బంది రిక్రూట్మెంట్ కావచ్చు, మరి ఐసోలేషన్ సెంటర్లు కావచ్చు, కోవిడ్ కేర్ సెంటర్లు కావచ్చు, వాటిలో పెట్టాల్సిన భోజన వసతులు కావచ్చు, మరి కోవిడ్ ఆరోగ్యశ్రీలో కోవిడ్ ను చేర్చడం కావచ్చు. ఈ రకంగా మరి ఖజానాకు రావాల్సిన డబ్బు ఆగిపోగా పైపెచ్చు 1000 కోట్ల రూపాయలు కోవిడ్ ఎదుర్కోవడానికి కూడా ప్రభుత్వానికి ఖర్చు కూడా అయ్యింది. ప్లస్ విలువైన సమయం కూడా మరి ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన సమయం కూడా మరి పోయింది. తొలగా కూడగట్టి మొన్నటి ఎన్నికల్లో ఎంత ఘన విజయాన్ని ఇచ్చారో
అంతకు మించిన ఘన విషయాన్ని మనం పొందేలా మీ అందరూ కూడా కృషి చేయవలసిందిగా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా అందరం చెప్తా ఉన్నాం ఘన విజయం సాధించాలా ఘన విజయం సాధించాలా అని అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఇవన్నీ మనం ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా వాళ్ళ మద్దతు కూడగట్టాలా అదేవిధంగా ప్రతి ఒక్కరిని తెచ్చి పోలింగ్ బూత్లో ఓటు వేయించాలి మనం ఖచ్చితంగా ఛాలెంజ్ గా తీసుకోవాలా 85% పోలింగ్ జరిపించేదానికి మనం అందరం కూడా ఛాలెంజ్ గా తీసుకుంటేనే మనం అనుకుంటా ఉంటే ఈ ఘన విజయం అనేది సాధ్యమవుతుంది ఎప్పుడైతే పోలింగ్ శాతం పెరుగుతుందో అప్పుడు ఆధిక్యత మనకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెంచేందుకు ప్రత్యేకమైన శ్రద్ధ ప్రత్యేకమైన కృషి చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ 4 వారాల పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడేది డాక్టర్ సుధా కాదు మనమందరమే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడుతున్నాం అన్నట్టుగా పెద్ద ఎత్తున పార్టీ కోసం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయవలసిందిగా పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ దేవీ నవరాత్రి ఉత్సవాలను 7/10/2021 నుండి 16/10/2021 వరకు జరపడానికి నిశ్చయించి రేపటి దినం పాడ్యమితో ఈ యొక్క పండగను ప్రారంభోత్సవం చేయబోతున్నాము. రేపు ఉదయం 6:50 ఈ దసరా ఉత్సవాల అంకురార్పణ చేయడం జరుగుతుంది. పోయిన సంవత్సరం దసరా ఉత్సవాలను మనము భక్తులు లేకుండా ఏకాంతంగా జరుపుకోవడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో ప్రజలు భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ దేవీ నవరాత్రి ఉత్సవాల అలంకారంలో చూడాలని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ప్రభుత్వం వారు కూడా దసరాను జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడం వల్ల ఆ యొక్క కోరిక ప్రజల యొక్క కోరిక నెరవేరబోతా ఉంది. ప్రభుత్వానికి కూడా మేము ఆర్యవైశ్య సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 7/10/2021 నుండి 16/10/2021 వరకు ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఆర్యవైశ్య సభ పునుకొనింది. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి మెరవని కార్యక్రమాలతో రూపొందించున్నాము. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ విధంగానే అమ్మవారి దర్శనం ఉంటుంది. అలాగే పుట్టపర్తి సర్కిల్లో ఇవాళ మున్సిపల్ రూమ్స్ను పడగొట్టినటువంటి ప్రదేశంలో బాణసంచా కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి రిమోట్ కంట్రోల్తో మనం దాన్ని ఆపరేట్ చేయబోతున్నాము. ఆ యొక్క విన్యాసాన్ని భక్తులందరూ కూడా వీక్షించాలని అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని ఆర్యవైశ్య సభ తరఫున మీకు తెలియజేస్తూ 15వ తేదీ సాయంత్రం 3 గంటలకు విజయదశమి పండుగ రోజున అమ్మవారి విజయలక్ష్మి అలంకారంతో జమ్మి చెట్టుకు పోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమం. అమ్మవారి యొక్క వసంత మండపం లాగానే అక్కడ కూడా విజయదశమి మండపం ఒకటి ఉన్నది. ఆ విజయదశమి మండపం దగ్గర ఏం చేస్తారు అమ్మవారు
అక్కడ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేస్తాం. తదనంతరం రాత్రి 12 గంటలకు గ్రామోత్సవంతో ఈ యొక్క దసరా ఉత్సవాలు పరిసమాప్తి అవుతుందని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు స్వీకరించాలని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇంటికి ధైర్యంగా రావాలి, వాళ్ళపైన ఎటువంటి దాడులు జరగకూడదు. ఇవన్నీ జరగాలి అంటే ఒక ప్రత్యేక చట్టానికి తేవాలి అని ఈ రాష్ట్రంలోని మహిళల కోసం మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ దిశ అనేది మామూలు మామూలు కాకుండా శాసనసభలో ఒక చట్టం రూపంలో శాసనసభ ద్వారా చట్టం రూపంలో దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళ కూడా ధైర్యంగా ఉండాలి, వాళ్ళు ఏ ఊరి నుంచి కూడా దాడికి పాల్పడకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతోనే మహిళలు బాగుంటేనే అందరూ బాగుంటారు అనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టాన్ని తేవడం జరిగింది. అలాగే ఈ చట్టం గురించి వివరంగా ఎస్ఐ జ్యోతి గారు మీకు చెప్పారు. ఇంకా మీకు ఎలా డౌన్లోడ్ అప్లోడ్ చేసుకోవాలి దిశ, దాని గురించి మామూలుగా మీ సెల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చేయాలని వివరంగా చెప్పారు. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటే మరొకసారి మళ్ళా చెప్తారు వాళ్ళు మనకు. మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా మంచిది, తెలుసుకోండి. మీరు దిశాడేసడం దాన్ని మామూలుగా మన మీ యొక్క సెల్లో అప్లోడ్ చేసుకుంటే మీరు చేసిన ఏంటంటే మీకు ఏదైనా జరిగితే చేసిన ఏంటంటే 10 నిమిషాల లోపలనే 10 సెకండ్ల లోపలనే సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆ ఇన్ఫర్మేషన్ పోవడము, ఆడియో వీడియోల ద్వారా వాళ్ళు చేరడము. వెంటనే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలనుకుంటే మధ్యలో మామూలుగా ఏదైనా కూడా ఇన్సిడెంట్లు జరిగినా కూడా బస్సులు ఎక్కినప్పుడు ఏదో ఆకలిగా ప్రవర్తించినా ఒక రకంగా అన్నా కూడా మీరు వెంటనే చేస్తే ఒకసారి 10 సెకండ్స్లోనే బాత్రా పెట్టగానే కానీ ముందు మిట్ట కానీ ఇక్కడ పోలీసులు వెంటనే మామూలుగా మీకు ఏదైనా ఈ దిశాశ్రత్వం లేనప్పుడు ఏదైనా జరిగితే మనం అక్కడ మధ్యలో దిగి సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి. కానీ ఇది వచ్చిన తర్వాత 10 సెకండ్ల లోపలనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పడుతుంది మీరు ఎక్కడున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఏ బస్ ఎక్కడున్నారు, బస్సులో ఉన్నారా లేకుండా బయట ఉన్నారా, ఏ పండుగలో ఉన్నారా అనేది ఆడియో ద్వారా వీడియో ద్వారా తెలిసిపోతుంది. అక్కడికి పోలీసులు ఇమీడియట్గా అంతా ఒక 10 సెకండ్లలోనే వచ్చేసి మనకు సంబంధించినటువంటి మనకు రచన కనిపిస్తారు. ఇంతటి చట్టం భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల కోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం లేదు. అది చేశారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఈ మహిళల కోసం ఇంత ప్రత్యేక చట్టాన్ని తేవడం జరిగింది. మీరు కూడా జాగ్రత్తగా ఇప్పుడు దీని గురించి మీకు చాలా అవసరం అనమాట. మీరు మామూలుగా మీటింగ్ వచ్చినట్టు మాకు చూసిపోయినట్టు కాదు, కాకుండా మీ సెల్ఫోన్ ఏదైనా డౌట్ ఉంటే మీరు తెలుసుకొని దీన్ని ఎలా చేయాలి, ఆపరేషన్ ఎలా చేయాలి అని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి కూడా అవసరం. మీరు తెలుసుకునే కాకుండా మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మన వాళ్ళు ఎవరికైనా కూడా దీని గురించి వివరంగా తెలియజెప్తే వాళ్ళకు కూడా రచనగా ఉంటుంది. తప్పకుండా ఇది మీ అందరి కోసం ఒక శ్రద్ధతో శాసనసభ ద్వారా చేశాడు కాబట్టి మనందరికీ మీకు ఒక కౌశలం లాంటిది అనమాట. ఈ యొక్క దిశా చట్టం అనేది మహిళలందరికీ ఒక వరం లాంటిది. అందువలన ఈ చట్టం అనేది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ దిశ చట్టాన్ని గురించి మామూలుగా పరిశీలించి వాళ్ళు కూడా ఆ రాష్ట్రాల్లో దీన్ని తేవాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా మనందరము దీన్ని సక్రమంగా తెలుసుకొని మీ అందరూ కూడా దీన్ని మన వాళ్ళకు కూడా తెలియజేసి మేమందరికీ తెలియజేసి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరికైనా తెలియదు తెలియజేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది, మీరు కూడా బాగుంటుంది తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. వైఎస్ఆర్ జిల్లా ప్రజానీకం రాష్ట్రంలో ఎలా ఉన్నా ఈ వైఎస్ఆర్ జిల్లాలో మాత్రం ఎప్పుడూ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని కుటుంబాన్ని ఆదరించే ప్రజానికం అంతా కూడా ఈరోజు అనుకోని విధంగా బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడం జరిగింది. బద్వేలు
దివంగత మీద శాసనసభ్యులు ఎగర్సుబాయి గారు మరణించిన దానివల్ల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేయాలి, న్యాయం చేయాలి అనే ఒక సదుద్దేశంతో వాళ్ళ సతీమణికి సుధా గారికి శాసనసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నిజంగా ఈరోజు ఈ శాసనసభ ఎన్నిక గురించి ఇక్కడ గెలుపు లాంఛనమే, కేవలం లాంఛనం మాత్రమే. ఇలాంటి తెలుగుదేశం పార్టీ వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద రావచ్చు, అదేవిధంగా ఆయన తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ అభివృద్ధి ఫలాల వల్ల కావచ్చు, డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవు. ఇలాంటి మనం ఎన్నికల్లో పోటీ చేస్తే అని నిజంగా తెలుగుదేశం పార్టీ వారు కూడా ఉపశమనించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేము ఎన్నికల్లో పోటీ ఉంటామంటూ నిజంగా వాళ్ళు ఎంత ఆశాస్పదంగా మాట్లాడుతున్నారంటే మేము గెలవడం ఖాయం అని మాట్లాడడం జరుగుతున్నాను. ఈరోజు ఇద్దరికి నాయకులు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెద్దలు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఎన్నికల పరిశీలకులుగా ఒక పార్టీ అన్నాక ఆ పార్టీలో ఎవరినో ఒక మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, నన్ను కూడా కాసినాయని మండలికి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఇదే విధంగా పార్టీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రామచంద్రారెడ్డి గారు అయితే ఈ ఎన్నికల పరిశీలకులుగా వేసినప్పుడు ఆయన ఎన్నికల పరిశీలకులుగా వచ్చి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు కొంతమంది నాయకులు అడ్రస్ లేని నాయకులు మాట్లాడడం జరిగింది. ఈరోజు రామచంద్రారెడ్డి గారు ఇక్కడ తిరుపతిలో రికింగులు చేశాడు, చిత్తూరు జిల్లాలో చేశాడు. నిజంగా ఈరోజు కడప జిల్లాలో ఇలాంటివి జరగవని మాట్లాడడం జరిగింది. విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల యొక్క నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వం, 2.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలను 6 సార్లు పెంచి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజా జీవితాన్ని అతలాకుతం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో గత నెల నుండి వాడని కరెంటుకు ట్రూ ఆఫ్ ఛార్జీల కింద విద్యుత్ ఛార్జీలు పెంచి వాటిని బడుగు బలహీన వర్గాలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి కుటుంబీకుల మీద మోయలేని భారాన్ని మోపుతున్నటువంటి జగన్ ప్రభుత్వం. అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ఆర్టీపీపీని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును నడపలేని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల యొక్క ప్రజా జీవితాన్ని అతలాకుతం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలు సుఖశాంతులతో ఉన్నారా లేదా, ప్రజల మీద పన్నులు వేయించా లేదా, ప్రజల ఆర్థిక పరిస్థితి ఏంటి కనుక్కోకుండా మా ఖజానా మేము నింపుకుంటాం కేంద్ర ప్రభుత్వము, మా ఖజానా మేము నింపుకుంటాం రాష్ట్ర ప్రభుత్వము. పన్నుల మీద కనీసము ఇవాళ చెత్త మీద పన్నులు వేశారంటే ఇది చెత్త ప్రభుత్వం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎవరిని వదలడం లేదు, ఎక్కడా వదలడం లేదు. పన్నుల మీద పన్నులు వేసు, ఇవాళ
దోపిడీ, పన్నుల దోపిడీతో ప్రజలు నిలువు దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాటన్నిటి కూడా తగ్గించే వరకు కూడా ఈ నెలలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రజలను చైతన్యం చేస్తూ అదేవిధంగా సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమాన్ని కూడా చేస్తుందని చెప్పేసి ఇవాళ పత్రికాముఖంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నిలదీస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, కబడతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒక అవకాశం తీసుకుని ప్రజల మీద పెను భారం వేస్తున్నాడు. పింఛన్లు పోతున్నాయి, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకు కూడా పింఛన్లు తీస్తున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి, కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది? మీరు రోజు రోజు పెంచుకుంటా, ఇప్పటికీ 2.5 సంవత్సరానికి 6 మాటలు పెంచితే కరెంటు బిల్లులు ఎక్కువ రాక తక్కువ వస్తాయని అడుగుతున్నాం. ఈ కరెంటు వల్ల ప్రతి కుటుంబం కూడా, ప్రతి వినియోగదారుడు కూడా ఈ దిన ఆస్తులు పడుతున్నాడు. కరోనా పీరియడ్లో తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఈ విధంగా ప్రభుత్వం భారం వేస్తూ ఉంది. ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెట్టకుండా క్యాన్సిల్ చేయాల్సింది, ఫోనిచ్చి భారం వేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, వినియోగదారులందరూ కూడా బాధపడుతున్నారు. ఈ దినం వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయాయి. రోడ్లు చూస్తే అసలు పోలేని పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజా సంక్షేమ దృష్ట్యా మేము ప్రజల దగ్గరికి పోయి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించినంత వరకు మా ఉద్యమం ఆగదు 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 అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.